ఆసక్తి దేని మీద ఉంటుంది ఈ టైంలో అంటే సాధారణంగా ఇప్పుడు చివరికి మున్సిపల్ పోల్స్ ఈ పదమూడు చోట్ల జరుగుతున్నాయి పన్నెండు మున్సిపాలిటీలో కార్పొరేషన్ల పరిస్థితి ఏంటంటే నేనా అన్నటువంటి పోరుకు వచ్చేసింది అక్కడ కుర్రోళ్ళు ఎవరు ఖాళీ లేరు రోజుకి వెయ్యి రూపాయల డబ్బులు పొద్దున్నే ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆ రెండు దాకా బండిలో పెట్రోల్ పోయిస్తారు టిఫిన్లు వాళ్లే భోజనాలు వాళ్లే సాయంత్రం అవసరమైతే ఓ బాటిల్ కూడా ఇస్తారనమాట అన్నమాట ఓవరాల్గా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి తీరేది అటైనా ఇటైనా ఇంకోటి ఆటోలో వాళ్ళకి ఫుల్ బిజీ కార్లో వాళ్ళకి ఫుల్ బిజీ అందరికీ డబ్బులు లభ్యమవుతున్నాయి అంటే అంత సీరియస్గా నడుస్తుంది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆ సీరియస్నెస్ నేపథ్యంలో ఒక్కొక్క చోట ఎవరు గెలుస్తారన్న ఆసక్తి సహజంగా ఉంటుంది అందులో ఒక ప్రస్తుతం ఫస్ట్ సర్వే రిలీజ్ అయింది అయితే ప్రీపోల్ సర్వే ఆత్మసాక్షి వాళ్ళు ఇచ్చినటువంటిది అందులో ఒక్కొక్కటి చెప్పుకొస్తున్నాం మనం జగ్గయ్యపేట మున్సిపాలిటీకి ముప్పై ఒక్క వార్డులు సామినేను ఉదయబాను ఒక పక్కన ప్రభుత్వ విప్పు రెండో పక్కన వచ్చేటప్పటికి కీలకం మంత్రి మంత్రివర్గానికి జాయిన్ అవ్వాలనుకుంటున్నటువంటి మనిషి ఆయనకి అది ప్రతిష్టాత్మకమైంది ఇంకోటి దేవినేని ఉమా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా చేసి ఉన్నారు కాబట్టి ఆయనకి అట్లాగే వైఎస్ఆస్ వైపు నుండి మంత్రి పదవిని తెలుగుదేశం పార్టీలో ఆశిస్తున్నటువంటి శ్రీరామ్ తాతయ్యకి కూడా ప్రతిష్టాత్మకమైనటువంటిదే జగ్గైపేట అయితే అక్కడ నెట్టెం రఘురాం విజయవాడ పార్లమెంటరీ ఇన్ఛార్జిగా వేశారు ఆయనకి ప్రతిష్టాత్మకంగా కేసీ నేను నానికి ప్రతిష్ట తెలుగుదేశం పార్టీలో అంతమందికి వైసీపీలో ఒక సామినేని ఉదయభానికి ప్రతిష్టాత్మకమైంది అక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ముప్పై ఒక్క వార్డులకి వీళ్ళ సర్వేలో ఆత్మసాక్షి వాళ్ళ సర్వేలో గెలుతుంది అంటే అది వైసీపీ గెలుచుకోబోతోంది అని పంతొమ్మిది వార్డులలో వైసీపీ గెలుపొందేటువంటి అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ పది వార్డులలో గెలిచే అవకాశం ఉందని రెండు వార్డుల్లో కీన్ కంటెస్ట్ నువ్వా నేనా అన్నటువంటి పోటీ ఉందన్నటువంటిది అంచనా